అలెగ్జాండర్ అక్కడి నుంచే వచ్చాడు, ప్రపంచాన్ని జయించాడు. ఆ తరువాత రోమా సామ్రాజ్యము అన్ని వైపులా విస్తరించి ఈ భూమి మీద వారు కూడా పరిపాలన చేశారు. మొదటిగా బంగారం చూసాం, రెండవదిగా వెండి చూసాం, మూడవదిగా ఇత్తడి చూస్తున్నాం, నాలుగవదిగా ఇనుము, ఐదవదిగా ఇనుము ప్లస్ మట్టి. బంగారము బబులోను సామ్రాజ్యానికి సూచన, వెండి మాదియా పర్షియా దేశములకు సూచన, ఇత్తడి గ్రీసు సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యమునకు సూచన, ఇనుము రోమా సామ్రాజ్యానికి సూచన, ఇనుము ప్లస్ మట్టి ఇప్పుడున్నటువంటి పరిపాలనకు, ప్రపంచంలో ఉన్నటువంటి అధికారమునకు సూచన. సహోదరులు సహోదరులు, దానియేలు చెప్పినట్టుగా బబులోను సామ్రాజ్యం యొక్క పరిపాలన ముగిసింది, మాదియా పర్షియా పరిపాలన ముగిసింది, గ్రీసు దేశస్థుల పరిపాలన ముగిసింది, రోమా సామ్రాజ్యము పరిపాలన ముగిసింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది, అదుగో అటు ఇనుము కాకుండా మట్టి కాకుండా మిగిలిన ఇనుము కాకుండా మట్టి కాకుండా ఉన్నటువంటి పాదములను పోలిన పరిపాలనలో మనం ఉన్నాం, అనగా చివరి దినములలో ఉన్నాం. ఇది అంచె దినాలకు సూచన. ఈ అంచె దినాలలో దానియేలు సెలవిస్తున్నాడు. మీరు గమనించారా, ఈ రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు మరొక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏమన్నాడో చూడండి, 44వ వచనము. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఈ రాజుల కాలములోనే, సీజరు పరిపాలిస్తున్న కాలములోనే, రోమా సామ్రాజ్యము ఏలుతున్న కాలములోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట సెలవిచ్చాడు, నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను, వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను. అలా స్థలమును సిద్ధపరిచినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్తాను. నాతో పాటు మీరు కూడా ఉండునట్లు నేను మీకోసం ఏర్పాటు చేసేటటువంటి రాజ్యములో మీరు నివసించున్నట్లు, అక్కడ స్థలమును సిద్ధము చేయుట పూర్తి చేసిన తర్వాత మరలా నేను వస్తాను, వచ్చి మిమ్మలను తీసుకొని వెళ్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఈ మాటలు మనం గతంలో చదివాము, చూసాము కూడా. అనగా నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఏం చేస్తున్నాడో తెలుసా, రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, ఒక్కసారి చదివినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము. మొదటి నుంచి కొన్ని వచనాలు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేనియనలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. మీకు స్థలమును సిద్ధపరచటానికి వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని వెళ్ళిపోతాను. నేను మరలా వస్తా, అక్కడ మీకోసం స్థలము సిద్ధపరిచిన తరువాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సంపూర్తిగా నిర్మించిన తరువాత నేను మరలా వస్తా, వచ్చి మీరు నాతో పాటు యుగ యుగములు ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతా అని యేసు సెలవిచ్చాడు. దీన్ని గురించినటువంటి అద్భుతమైన సత్యాన్ని ఈరోజు జీవిస్తున్న మనం కూడా గ్రహించులాగున 2600 సంవత్సరాల క్రితమే దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచాడు. రాజా, ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ముందు చూశారా, ఈ ప్రతిమ ఈ లోకంలో ఉన్న సామ్రాజ్యానికి, ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యానికి సూచనగా ఉంది.
ఈ ఐదు సామ్రాజ్యాలు భూమిని పరిపాలన చేసిన తర్వాత ఒక రాయి రాబోతుంది. అది అమాంతంగా వచ్చి ఇనుము మట్టి కలిసి ఉన్నటువంటి ఆ పాదముల మీద అమాంతంగా వచ్చి పడుతుంది. ఈ ప్రతిమంతా కూడా కూలిపోతుంది, మాయమైపోతుంది. అంటే అర్థమేమిటి? ఆ రాయి అనగా మనుషులు నిషేధించిన రాయి, మనుషులు కాదనుకున్న రాయి, సిలువ వేయండి సిలువ వేయండి అని అరిచిన, అని ఎవరిని చూసి అరిచారో ఆ రాయి, వదకు తేయబడిన గొర్రె పిల్లవలే తన్ను తాను సిలువకు అప్పగించుకున్న నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి. ఆ రాయి వస్తుంది. ఆ రాయి వచ్చిన తరువాత ఇక భూమి మీద ఏమీ ఉండవు, పూర్తిగా భూమి నాశనమైపోతుంది, కనిపించకుండా మాయమైపోతుంది. ఆ రాయే మహా రాజ్యముగా తయారవుతుంది. ఇది ఆ రాజ్యములో రాజా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఎంత అద్భుతంగా దానియేలు క్రీస్తు యేసు స్థాపించే రాజ్యము గురించి సుమారు 2600 సంవత్సరాల క్రితము చెప్తున్నాడు. చూసారా రాజా 44వ వచనము, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు, ఎవరు? పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఇదే మాట యేసయ్య సెలవిచ్చాడు, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అక్కడ స్థలము సిద్ధపరిచిన తరువాత నేనున్న చోట మీరును నివసించులాగున, అనగా నేనున్న రాజ్యములో మీరును నివసించులాగున, నా రాజ్య పౌరులుగా మీరును ఉండులాగున, నేను మరలా వచ్చేస్తా, వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు దానియేలు అంటున్నాడు, రాజా పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఆ తర్వాత దానికి ఎన్నటికీ నాశనము కలుగదు, దానికి మరణము లేదు, దానికి ముగింపు లేదు, అల్ఫయు ఒమేగయు అయి ఉన్నటువంటి దేవుడే సమస్తమై ఉంటాడు. అది నూతన ఆకాశము నూతన భూమి. ఆ అద్భుతమైన రాజ్యములో ఎవరుంటారట? ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. ఆ రాజ్యము ఎవరైతే ఏర్పరచబడ్డారో వారికే చెందుతుంది. ఎవడు పడితే వాడు ఆ రాజ్యంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందరైతే క్రీస్తును అంగీకరించారో వారందరూ కూడా దేవుని బిడ్డలగుటకు దేవుడు ఏం చేశాడు? అద్భుతమైనటువంటి అవకాశాన్ని, అనుగ్రహాన్ని మనకిచ్చాడు. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికే ఆ రాజ్యము చెల్లుతుంది. ఎవరైతే క్రీస్తును తమ రక్షకునిగా దేవునిగా స్వీకరిస్తారో ఆయనతో పాటు వారు మాత్రమే ఆ ఇంటిలో ఉండగలరు. వినండి, దేవుని ఇంటిలో ఎవరుండగలరు? దేవుని పిల్లలు మాత్రమే ఉండగలరు. దేవుని పిల్లలుగా మనం మారాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించువారు, అంగీకరించిన వారు దేవుని కుటుంబములో సభ్యులుగా చేర్చబడతారు, కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించబడతారు. దేవుని కుటుంబ సభ్యులమైన మనము నిత్యము దేవుని ఇంటిలో నివసించే భాగ్యాన్ని పొందుకుంటాం. ఏమైతే క్రీస్తు సెలవిచ్చాడో ఉన్నది ఉన్నట్టుగా దానియేలు ఒక టీనేజర్గా దేవుడిచ్చిన మహాజ్ఞానంతో నెబుకద్నెజర్కు తెలియచేస్తూ ఉన్నాడు. రాజా, నేను చెప్పినట్టుగా ఈ ఐదు రాజ్యాలు ఈ భూమిని పరిపాలిస్తాయి. ఎప్పుడైతే ఇనుము అలాగే మట్టి కలిసినటువంటి రాజ్యము ఉంటుందో ఆ తర్వాత పతనమైపోతుంది, ఆ తర్వాత అంతము వచ్చేస్తుంది. ఇనుము ప్లస్ మట్టి రెండూ కలిసినటువంటి పాదములు ఎప్పుడు కనిపిస్తాయో ఆ కనిపించిన సమయంలో జరిగే పరిపాలనలో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వం ఏమిటో ఎందుకో దానియేలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో జ్ఞానముతో కొంచెం వివరంగా స్పష్టంగా రాయించాడు, లేక రాశాడు, లేదా తెలియచేశాడు. ఇనుము మట్టి కలిగినటువంటి పరిపాలన చూద్దాం. రండి,
41వ వచనము. ఇనుము మట్టి కలిగిన పాదములు. 41వ వచనము. పాదములను వ్రేళ్ళును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడెను. మీరు పాదాలు చూసినప్పుడు ఆ పాదాలు కొంతేమో ఇనుముగా కనిపిస్తున్నాయి, కొంతేమో మట్టిగా కనిపిస్తున్నాయి అని చెప్పి, అది పూర్తిగా ఇనుము కాదు, అది పూర్తిగా మట్టి కాదు. రెండు రకాల పాదములు కనిపిస్తున్నాయి. దీని గురించే ప్రభు యేసుక్రీస్తు అంత్య దినాల్లో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఇదే విషయాన్ని చూస్తాం. 15, 16, 17 వచనాలు. ప్రకటన 3వ అధ్యాయము 15. ప్రకటన 3:14 కూడా చదువుదాం. 14 నుంచి. లవదొకయలో ఉన్న సంఘము దూతకు ఇలాగూ వ్రాయము. ఇది చివరి సంఘము. దేవుడు చెప్పినటువంటి సంఘాల్లో లవదొకయ చివరి సంఘము. దానియేలు చెప్పినటువంటి సామ్రాజ్యములో ఇప్పుడు మనం ఉన్నది చివరి సామ్రాజ్యము. పాదములు మట్టితో కలిసి, ఇనుముతో కలిసి, అటు పూర్తిగా ఇనుము కాదు, ఇటు పూర్తిగా మట్టి కాదు. రెండు రకాల విభిన్నమైనటువంటి పాదములు. ఇప్పుడు మనం చదువుతున్నది 7 సంఘములలో చివరి సంఘము. ఈ లవదొకయ సంఘము ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘానికి సూచనగా ఉంది. ఇది చివరి సంఘము, ఇది చివరి గడియ. ఆ సంఘంలో కనిపించేదేమిటి, ఆ పాదములో కనిపించేదేమిటి చూద్దాం రండి. 14వ వచనము. లవదొకయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడును. గమనించండి, యేసుక్రీస్తుకు ఒక పేరుంది, ఆ పేరు ఆమేన్. మీరు ఆమెన్ అన్నప్పుడు మనం అంటాము జరుగునుగాక, కలుగునుగాక అని చెప్పి, కరెక్టే. అదే సమయంలో యేసుక్రీస్తుకు మరొక పేరు ఆమెన్. ఆమెన్ అనువాడు, సతీష్ కుమార్ అనువాడు అంటే అర్థం ఏమిటి? సతీష్ కుమార్ అనువాడు అంటే సతీష్ కుమార్ అని అనేవాడా? కానే కాదు. సతీష్ కుమార్ అనేవాడు అంటే అర్థం ఏమిటి? సతీష్ కుమార్ అని పేరు కలిగిన వాడు. ఆమెన్ అనువాడు అని అంటే ఆమెన్ అని పేరు కలిగిన వాడు. మీరు ఎప్పుడైనా ఆమెన్ అన్నారనుకోండి, యేసయ్యా అని అంటున్నాను. సో ఈ విషయాన్ని గమనించండి, ఆమెన్ అనువాడు, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు ఇనుముగానైనను మట్టిగానైనను లేవు. నీవు ఇనుముగానైనను మట్టిగానైనను ఉండిన మేలు. నీవు ఇనుముగానైనను మట్టిగానైనను ఉండక, అటు సగంగా ఇటు సగంగా, అవునా కాదా? పాదములు దేనితో చేయబడినాయి? ఇనుము, మట్టి. చూస్తే పూర్తిగా మట్టి కాదు అని చెప్పి పూర్తిగా ఇనుము కాదు, మిళితమైనటువంటి మెటీరియల్. లవదొకయ చివరి సంఘము, ఇది అంత్య దినాలకు సంబంధించినటువంటి సంఘము. ఈ సంఘంలో మనుషుల యొక్క తత్వం చూస్తే ఎగ్జాక్ట్గా దానియేల్ ఏం చెప్పాడో అదే మాట దేవుడు కూడా సెలవిస్తున్నాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగా ఉన్నా బాగుండేది, వెచ్చగా ఉన్నా బాగుండేది. అటు నువ్వు చల్లగా ఉండడం లేదు, వెచ్చగా ఉండడం లేదు, కానీ నులివెచ్చగా ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు. చూడండి, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, ఇనుముగానైనను లేదా మట్టిగానైనను ఉన్న బాగుండేది. నువ్వు అటు ఇనుముగా పూర్తిగా లేవు, ఇటు మట్టి పూర్తిగా లేవు, రెండంత మధ్యస్థంగా ఉన్నావు. అంతేగా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు, అటు ఇటు కాకుండా ఉన్నావు.
అటు ఇనుము కాదు, ఇటు మట్టి కాదు, అటు ఇటు కాకుండా ఉన్నావు. ఇక్కడ ఏ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు చివరి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అటు ఇటుగా ఉన్నావు. పైన బంగారపు శిరస్సు బంగారంతోనే ఉంది, తరువాత వెండి వెండిగానే ఉంది, తరువాత ఇత్తడి ఇత్తడిగానే ఉంది, తరువాత ఇనుము ఇనుముగానే ఉంది, కానీ చివరికి వచ్చేసరికి పాదములలో ఏముంది? ఇనుము కాదు, మట్టి కాదు. అటు ఇటు కానటువంటి స్థితి కనిపిస్తుంది. ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి నేటి స్థితిని చూపిస్తుంది, అంత్యకాలానికి సూచనగా ఉంది. మనము కడవరి దినములలో ఉన్నాము అని చెప్పడానికి సంపూర్ణమైనటువంటి ఆధారము అటు దానియేలు గ్రంథము, ఇటు ప్రకటన గ్రంథము. అందుకే లాస్ట్ టైం ఒక మాట చెప్పా, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు దానియేలు గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు వెచ్చగా లేవు, చల్లగా లేవు అని దేవుడు లవదొకయాలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇది అంత్య దినాల్లో ఉన్నటువంటి ప్రజెంట్ భూమి మీద ఉన్న సంఘానికి సూచనగా ఉన్నట్లయితే మరి నీ గురించి దేవుడు ఒకవేళ మాట్లాడుతున్నాడేమో. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు పూర్తిగా పరిశుద్ధునిగా లేవు అని చెప్పి పాపిష్టోడిగా లేవు, పూర్తిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి లేవు అని చెప్పి సైతాన్ను పూర్తిగా పట్టుకొని లేవు, అటు ఇటు కాకుండా ఉన్నావు. నువ్వు రెండు జీవితాలు జీవిస్తున్నావు, పరిశుద్ధుల మధ్య పరిశుద్ధుడిగా కనిపిస్తున్నావు, పాపిష్టి వాళ్ళ మధ్య పాపిష్టివాడిగా కనిపిస్తున్నావు, దేవుని బిడ్డల పట్ల దేవుని బిడ్డల మధ్య దేవుని బిడ్డగా కనిపిస్తున్నావు, దయ్యాల బిడ్డల మధ్య దయ్యాల బిడ్డగా కనిపిస్తున్నావు. ఇక్కడేమో స్తుతి గీతాలు పాడుతున్నావు, బయటికి వెళ్ళేమో పాపిష్టి సినిమా పాటలు పాడుతున్నావు, పోకిరి పాటలు పాడుతున్నావు, ద్వందార్థాలతో కూడిన పాటలు పాడుతున్నావు. ఇక్కడేమో చక్కని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, చక్కని వాక్యాన్ని వల్లిస్తున్నావు లేదా చదువుతున్నావు, బయటికి వెళ్ళేసరికి నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాట వచ్చేస్తుంది. రెండు జీవితాలు జీవిస్తున్నావు, ఇది నీకు క్షేమము కాదు. రెండు రకాల మెటీరియల్ కలిగి ఉన్నటువంటి పాదముల మీద ఎవరు వచ్చి పడ్డారు? ఆ రాయి చమాంతంగా ఆ పాదముల మీద పడేసరికి ఈ రాయి ఎవరి మీద పడునో వారు తుత్తినీయులుగా మారిపోతారు. ఈ రాయి, ఈ క్రీస్తు అనే బండ ఎవరి మీద పడుతుందో ఆ మనిషి ముక్కలు చెక్కలైపోతాడు. సహోదరుడా సహోదరి, రెండు జీవితాలు జీవిస్తున్నావా? మనుషులు ఉంటే ఒకలా, మనుషులు లేకపోతే ఒకలా, మనుషుల మధ్య ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా, పరిశుద్ధుల మధ్య దేవుని బిడ్డల మధ్య ఒకలా, లోకస్తుల మధ్య ఒకలా. ఒకవేళ నువ్వు రెండు జీవితాలు కలిగి ఉన్నట్లయితే అంత్య దినాలకు నీ జీవితమే ఒక హెచ్చరికగా ఉంది, నీ జీవితమే ఒక సూచనగా ఉంది అనే విషయము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఫేస్బుక్లో అకౌంట్ ఉందో చే చూపిస్తారా? ఫేస్బుక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు, ఎస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ గుడ్, చాలామంది చే చూపించారు. మన కల్వరి టెంపుల్ డాట్ హైదరాబాద్ ఫేస్బుక్ అకౌంట్లో చాలామంది అప్పుడప్పుడు మీరు లాగిన్ అవుతూ ఉంటారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియచేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నాకు సమయం దొరికినప్పుడు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటా మీరు ఏమని సంభాషిస్తున్నారు, ఏ విధంగా మీరు కామెంట్స్ పెడుతున్నారని చెప్పి అప్పుడప్పుడు చదువుతా. కొంతమంది కామెంట్స్ అద్భుతంగా ఉంటాయి, బహు ఆత్మీయంగా ఉంటాయి. అప్పుడు ఆ బ్రదరు ఇచ్చిన కామెంట్ చూసినప్పుడు, అన్నా ఈరోజు వాక్యం అద్భుతమన్నా, ఆ వాక్యం వింటున్నప్పుడు నేను మోకాల మీద పడి ఏడ్చానన్నా, నాలో లోతైన పశ్చాత్తాపం వచ్చిందన్నా అని చెప్పి ఉంటుంది. లేదా కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత నా జీవితము అద్భుతంగా మారిపోయిందన్నా, ఇప్పుడు నేను ప్రభు సాక్షిగా జీవిస్తున్నానన్నా అని ఉంటుంది. ప్రభు సాక్షిగా జీవిస్తున్నాడని చెప్పి అంటున్నాడు. ఇంతకీ అసలు ఇతను ఎవరో చూద్దామని చెప్పి ఆ కామెంట్ పెట్టిన ఆ వ్యక్తి మీద నేను క్లిక్ చేస్తా. అదేం చేస్తుంది? మీ హోమ్ పేజీ తీసుకెళ్తుంది. అది మీ హోమ్ పేజ్కి తీసుకెళ్తే అక్కడ కామెంట్లు ఉంటాయి. అక్కడ చూస్తేనేమో హీరోల బొమ్మలు, హీరోయిన్ల బొమ్మలు,
కొంటి కొంటి డైలాగ్సు, కొంటి కొంటి జోక్సు. ఇదేమిటి? మన వాడేమో కల్వరి టెంపుల్ ఫేస్బుక్లోనేమో అద్భుతంగా మాట్లాడుతున్నాడు, తన పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళేసరికి పనికి మాలిన స్నేహితులు, పనికి మాలిన కామెంట్లు, పనికి మాలినటువంటి బొమ్మలు. అప్పుడు అర్థమవుతుంది ఏమిటంటే, ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరో తెలుసా? అంచె దినాలకు సూచన. వీళ్ళు మిళితమైపోయారు. అటు ఇనుము, ఇటు మట్టి కలిసిపోయింది. ఇటు ఆత్మీయత, మరొక వైపు ఆత్మీయ హీనత కలిసిపోయింది. రెండు జీవితాలు జీవిస్తున్నారు. సహోదరా, సహోదరి, మంచిది కాదు. కొన్నిసార్లు అలా మంచి కామెంట్స్ పెట్టినప్పుడు అసలు మీరు ఎవరో చూద్దామని చెప్పి నేను క్లిక్ చేస్తే చాలాసార్లు బాధపడ్డా. చచ్చా, ఇలాంటి వాడు ఇటువంటి మంచి కామెంట్ పెట్టాడేమిటి? తీరా చూస్తే, మన వాడి యొక్క జాతకం చూస్తే, మన వాడి యొక్క అసలు రూపం చూస్తే ఇంత అసహ్యంగా ఉందేమిటి? సహోదరులు, జాగ్రత్త. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. తనతో పాటు ఒక గ్రూపును తీసుకొచ్చాడు. దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి, తాను చేసే సేవ గురించి, అబ్బో ఏం చెప్తున్నాడులే, పడి పడి చెప్తున్నాడు. అలాంటి సాక్ష్యం నాది, ఇలాంటి సాక్ష్యం నాది, అంతమందికి సాక్ష్యం చెప్పా, ఇంతమందికి సాక్ష్యం చెప్పా, ఇంతమందిని దేవుని దగ్గర నడిపించా, బ్రదర్ బ్రదర్ అని చెప్పేసి, మీరు అసలు మా ప్రాంతం రావాలి బ్రదర్ అని అంటే, నిజమేనేమో, గొప్ప భక్తుడేమో అని చెప్పేసి ప్రార్థన చేసి, ఆమేన్ అని అన్నానో లేదో, మన వాడి సెల్ ఫోన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సెల్ ఫోన్ స్టార్ట్ అయిందో, రింగ్ ఉంటుంది కదా, పక్కా పనికి మాలిన సినిమా సాంగ్. ఆ సినిమా సాంగ్ స్టార్ట్ అయ్యేసరికి మీరు చూడాలి, మనవాడు పరిగెట్టాడండి, దాన్ని ఆపలేడు, పాకెట్లో ఉండిపోయింది, దాన్ని ఎలా ఆపాలో తెలియక, నా దగ్గర నుంచి పరుగు. ఏం చెప్తే ఏం లాభం? ఎంత చెప్పుకుంటే ఏం లాభం? దాచిపెట్టుకున్నవి, లోపల పెట్టుకున్నవి ఏదో ఒకరోజు బయటపడతాయి. డ్యూయల్ లైఫ్, రెండు జీవితాలు ఏదో ఒకరోజు బయటపడిపోతుంది. వద్దు సహోదరుడా, వద్దు సహోదరి, రెండు జీవితాలు వద్దు. అంచె దినాలలో కనిపించే ఒక పనికి మాలిన విధానము రెండు జీవితాలు, డ్యూయల్ లైఫ్. అదే చూస్తున్నా 41వ వచనము, లేదా 41వ వచనము. మరలా చదువుతున్నాం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. పాదములను, వ్రేళ్లను కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను. కొంత మట్టుకు పాదాలు, కొంత మట్టుకేమో ఇనుము, కొంత మట్టుకేమో మట్టి. పూర్తిగా ఇనుము కాదు, పూర్తిగా మట్టి కాదు, పూర్తిగా దేవుని పక్షం కాదు, పూర్తిగా సైతాను పక్షము కాదు, పూర్తిగా భక్తుడు కాదు, పూర్తిగా రిక్తుడు కాదు. జాగ్రత్త, ఇది అంచె దినాలకు సూచనగా ఉన్నటువంటి జీవితము. ఆ జీవితం నీలో కనిపించడానికి వీల్లేదు. ఎందుకని? ఈ జీవితము గలవారిని యేసుక్రీస్తు ఒకరోజు ఏం చేయబోతున్నాడు? అమాంతంగా వచ్చి నాశనము చేయబోతున్నాడు. ఆ జీవితము జీవించే వారితో పాటు ఉండమాకు, అటువంటి జీవితము నీలో ఉండనేవు మాకు. రెండవదిగా, కొంత మట్టుకు కుమ్మరి మట్టిని, మరికొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడెను, గనుక ఆ రాజ్యములో భేదములు ఉండును. ఇలాంటి వాళ్ళు ఏముంటుంది? భేదాలు ఉంటాయి, రకరకాల భేదాలు, పనికి మాలినటువంటి భేదాలు. క్రైస్తవ్యంలో కూడా కుల భేదాలు ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యం అండి. క్రైస్తవ్యంలో కూడా ఆ ప్రాంతము, ఈ ప్రాంతము, అక్కడివాడు, ఇక్కడివాడు, వాళ్ళవాడు, వీళ్ళవాడు, ఆ ఇంట్లు, ఈ ఇంట్లు, ఇది దుఃఖకరము, విచారకరము. కులాన్ని ముందు పెట్టుకుని బ్రతకడము భేదములను సృష్టించటమే. ప్రాంతమును ముందు పెట్టుకొని బ్రతకడము భేదములను సృష్టించటమే. దయచేసి క్రైస్తవ సమాజమా, భేదములు సృష్టించేటటువంటి మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఇది సైతాను మనుషులు అనగా బైబిల్లో మనం చూస్తున్నాం.
దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి మనస్తత్వము కలవాళ్ళు ఏం చేస్తారు? డిఫరెన్సెస్ తీసుకొస్తారు. ఎస్, అటువంటి డిఫరెన్స్ మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు, అనగా అటు ఆత్మీయుడు కాదు, ఆత్మీయహీనుడు కాదు, రెండు జీవితాలు జీవించే వాళ్ళల్లో సాధారణంగా ఈ భేదాలు కనిపిస్తాయి. నీలో మనుషుల మధ్య భేద అభిప్రాయాలు తీసుకొచ్చే తత్వం కానీ, భర్త మధ్య, భార్య మధ్య, కుటుంబాల మధ్య భేద అభిప్రాయాలు తీసుకొచ్చే తత్వం కానీ, స్నేహితులకు మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చే తత్వం కానీ, ఉద్యోగస్తులకు మధ్య, స్నేహితులకు మధ్య కొంతమంది పనికి మాలిన వాళ్ళు భేదాలు తీసుకొస్తూ ఉంటారు, డిఫరెన్సెస్ తీసుకొస్తూ ఉంటారు. ప్రశాంతంగా వారిని ఉండనివ్వరు, ప్రశాంతంగా వారిని జీవించనివ్వరు, ఏదో ఒక భేదాభిప్రాయం తీసుకొచ్చి కల్లోలాన్ని సృష్టిస్తారు. వాళ్ళల్లోనూ ఉండడానికి వీల్లేదు. ఎందుకని? మనం ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా జీవిస్తుంది భేదములను పెంచటానికి కాదు, భేదాభిప్రాయాలను తుంచి ప్రశాంతంగా జీవించటానికి, తగినటువంటి జీవితాన్ని కనపరచటానికి. భేదములు కనపరచటము, భేదములు పుట్టించటము, అది ఆత్మీయులకు ఏమాత్రము తగదు. కాబట్టి అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నువ్వు భేదములు పుట్టిస్తున్నట్లయితే, భేదములు తీసుకొస్తున్నట్లయితే, నువ్వు అంచె దినాలకు సూచనగా ఉన్నావు. ఈ మట్టితోనూ ఈ ఇనుముతోనూ మిళితమైనటువంటి పాదములకు సూచనగా ఉన్నావు. ఆ పాదముల మీద రాయి వచ్చి పడింది, ముక్కలు చెక్కలు చేసి పడేసింది. జాగ్రత్త, ఇటువంటి జీవితము జీవించే వారి మీద దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది, దేవుని శాపం వచ్చి పడుతుంది, అది మనకు క్షేమము కాదు. మూడోదిగా 42వ వచనము, పాదముల వ్రేళ్ళు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. మరొక లక్షణము, ఈ అంచ్య దినాల్లో కనిపించే లక్షణము, ఒక విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మరొక విషయంలో చాలా వీక్గా ఉంటారు. ఎస్, కొంతమందిని గమనించండి, ఎడ్యుకేషన్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, చదువులో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, చక్కగా మాట్లాడడంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, కంప్యూటర్ని ఆపరేట్ చేయడంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, ప్రోగ్రామింగ్ చేయడంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, ఇచ్చినటువంటి ఉద్యోగంలో బాధ్యత నిర్వర్తించడంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, అదే సమయంలో మరొక వైపుకు వచ్చేసరికి ఎంత బలహీనంగా ఉంటారో, వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు ఎంత చక్కగా చేస్తున్నా, ఎంత నేర్పరులైనా, ఎంత జ్ఞానం గలవాళ్ళైనా, ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత స్కిల్ఫుల్ అయినా, ఒక అమ్మాయిని చూస్తే చాలు అపవిత్రమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. ఒక చక్కని అమ్మాయిని చూస్తే చాలు కామముతో కూడినటువంటి తలంపులు, కోరికలు వచ్చేస్తాయి. ఒకవైపు బలవంతుడే, మరొక వైపు బలహీనుడు. ఒకవైపు హైలీ స్కిల్ఫుల్ పర్సనే, మరొక వైపు సిగరెట్ చూస్తే చాలు జువ్వును లాగడం, ఏదో విధంగా దాన్ని తాగడానికి ఆ మూలకి ఈ మూలకి పరుగులు తీయటం. దేంతా చాలా కష్టపడి పనిచేస్తాడు, చాలా కష్టపడి పనిచేస్తాడు, అంత కష్టపడి ఎవరు పనిచేయరండి అన్నంతగా కష్టపడతాడు. సాయంత్రం అయ్యేసరికి బలహీనత వచ్చేస్తుంది, చక్కగా బారుకి వెళ్ళాల్సిందే, ఆ బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చోవలసిందే. హైలీ టాలెంటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, సాయంత్రం అయ్యేసరికి ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళాల్సిందే. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ విషయాన్ని విన్నాను. పేరు చెప్పటం, ఆ యూనివర్సిటీ పేరు చెప్పటం నాకు ఇష్టం లేదు, కానీ ఒక యవనస్తుంది నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, మా యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉంది, ఎక్సలెంట్ జెమ్, అద్భుతమైనటువంటి స్టూడెంట్, ప్రతిసారి ఎగ్జామ్స్లో ఆమె ఫస్ట్, ఎవరు ఫస్ట్ రారంతే ఆమె ఫస్ట్ అని అంటూ, సాయంత్రం అయ్యేసరికి ఎవడో ఒక అబ్బాయిని తీసుకెళ్ళిపోద్ది. అదేంటది, చదువులో ఫస్ట్ అంటున్నావు, సాయంత్రం అయ్యేసరికి ఎవరో ఒక అబ్బాయి తెలిపోద్దని చెప్పి అంటున్నావు, ఇది వాస్తవమా? ఎస్, చదువులో ఎక్సలెంట్, క్యారెక్టర్లో మాత్రం జీరో. అదేమిటది, అది ఎలా సాధ్యము?
ఎస్ అడిగా నేను కూడా, అదే నువ్వు చదువులో చాలా చాలా ఎక్సలెంట్ కదా, ఎక్సెప్షనల్ కదా, మరి సాయంత్రం అయ్యేసరికి ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళిపోతా వెండు అట్లాగా అని అంటే ఆ అమ్మాయి అంటదట, ఇది ఇదే అది అదే. వాళ్ళు బలముగా ఉంటారు, మరొక వైపు బలహీనంగా ఉంటారు. అడుగుతున్నాను సహోదర సహోదరి, నువ్వు ఒకవైపు బలముగా జీవిస్తూ మరొక వైపు బలహీనతలు కలిగి ఉంటున్నావా? కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటూ మరికొన్ని విషయాల్లో చాలా వీక్గా ఉంటున్నావా? అయితే ఈరోజు నీ హృదయాన్ని సెట్ చేసుకోవాలి, ఏ విషయంలో స్ట్రాంగ్గా ఉంటున్నావో దానిని బట్టి దేవునికి స్తోత్రం, ఏ విషయాల్లో నువ్వు బలహీనంగా ఉంటున్నావో దానిని సరిచేసుకోవాలి. ఎందుకని అలా బలముగా ఉంటూ బలహీనత కలిగి ఉన్నట్లయితే నువ్వు ఒకరోజు ఆ క్రీస్తు అనే బండ వచ్చి నీ మీద పడినప్పుడు నువ్వు ముక్కలు చెక్కలైపోతావు, ఆ రోజు నలిగిపోతావు, ఆ రోజు అగ్నిగుండంలో కూలిపోతావు. ఈ రెండు జీవితాలు మనకు మంచిది కాదు, ఈ ద్వంద్వ జీవిత వైఖరి మనకు మంచిది కాదు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఉన్నాయా మనలో ఏమైనా బలహీనతలు? అయితే మనం ఒక పక్కకు రావాల్సిందే. అంటే అర్థమేమిటి? బలమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే, బలహీనతలను జయించాల్సిందే. అడుగుతున్నా, ఈరోజు నువ్వు జయించలేనటువంటి బలహీనత ఏమిటి? కొంతమంది అనొచ్చు అబద్ధాలను జయించలేకపోతున్నా. నోరిపితే అబద్ధం, సులభముగా అబద్ధం. ఒకవేళ నువ్వు అబద్ధికుడు అయితే, అబద్ధములకు జనకుడైనటువంటి సైతానుకు కుమారుడివి, కుమార్తెవు, జాగ్రత్త. కొంతమందికి నోరు తెరిస్తే బూతు మాటలు వచ్చేస్తే అదొక బలహీనత. కొంతమందికి ప్రతి చిందరికి ఓ తోక తెగిపోయిన కోతిలాగా లేచిపోతూ ఉంటారు, బహు కోపం, బహు ఆగ్రహం, అసలు కంట్రోలే గారు ఇంకా. జాగ్రత్త, ఇది సైతాను తత్వం. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము నీకున్న బలహీనత, కంట్రోల్ చేసుకో. నోరు జారడం నీకున్న బలహీనత, కంట్రోల్ చేసుకో. నీ కళ్ళు అపవిత్రమైన వాటిని చూస్తున్నాయా? కంట్రోల్ చేసుకో. నీ కళ్ళు తోటి అమ్మాయినో లేక అబ్బాయినో చూసినప్పుడు పనికి మాలిన దృష్టి పడుతుందా, దృష్టిని కలిగి ఉంటున్నావా? కంట్రోల్ చేసుకో, వాటిని జయించు. పాపిష్టి తలంపులతో పాడవుతున్నావా? జయించు. ఒంటరిగా ఉన్నప్పుడు నీచమైన తలంపులు, నీచమైనటువంటి కోరికలు వస్తున్నప్పుడు నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావా? జయించు. ఎందుకని? ఒకవైపు రెగ్యులర్గా మందిరానికి వస్తున్నావు, అది నీ బలం. చక్కగా బైబుల్ తీసుకొస్తున్నావు, చక్కగా వాక్యం వింటున్నావు, అది నీ బలం. జీవము కలిగిన దేవుడు ఎవరో నువ్వు గుర్తించావు, అది బలం. క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే నిత్య జీవానికి వారసుడు అవుతానే సత్యం గ్రహించావు, బలం. మరొక వైపు ఈ లోకంలో శరీర ఇచ్ఛలలో, శరీర తత్వములో నువ్వు లోనవుతున్నట్లయితే, లోబడుతున్నట్లయితే బలహీనతకు తావిస్తున్నావు. దానియేలు అంటున్నాడు, ప్రాముఖ్యంగా ఈ చివరి పాదముల గురించే ఎక్కువ విషయాలు చర్చించాడు, చూసారా? ఎందుకని? ఈ కాలమే బహు సుదీర్ఘమైన కాలము. జాగ్రత్తగా పరిశీలన చేస్తే దానియేలు దర్శనం నుంచి 4 సామ్రాజ్యాలు మొత్తం కలిపి ఇంచుమించు 1000 సంవత్సరాలే, అనగా నెబుకద్నెజర్ పరిపాలన కావచ్చు, మాదియా పార్షియుల పరిపాలన కావచ్చు, గ్రీసు దేశస్థుల పరిపాలన కావచ్చు, రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలన కావచ్చు, ఈ 4 పరిపాలనలు మొత్తం కలిపి 1000 సంవత్సరాలు సుమారు. అది గడిచిపోయి ఇంచుమించు 1500 సంవత్సరాలు అయింది. అంటే క్రింద భాగము అనగా ఇనుము మట్టి కలిసి ఉన్నటువంటి పాదములతో కూడినటువంటి సామ్రాజ్యము ఇదిగో ఈరోజు మనం ఉన్నటువంటి సామ్రాజ్యము, ఈరోజు మనం ఉన్నటువంటి అంచె దినాలకు సూచనగా ఉంది. ఇది సుదీర్ఘమైనటువంటి కాలము గనుక సుదీర్ఘముగా దీని గురించి దానియేలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఎక్కడా మంచిది లేనే లేదు. వినండి, బంగారము మంచిది, వెండి మంచిది, ఇత్తడి మంచిది, ఇనుము మంచిది, కానీ ఎక్కడైతే మట్టి ఇనుము కలుస్తుందో అక్కడ ఏముంటుందో తెలుసా మీకు? తుప్పు. ఏముంటుంది? నా మాట మీకు అర్థమైందా?
మట్టి ఇనుము కలిసింది అనుకోండి ఏమవుతుంది చెప్పండి? తుప్పే. ఇది తుప్పు పట్టిన రోజులు, తుప్పు పట్టిన యుగము. ఈ తుప్పు పట్టిన రోజుల్లో మనం ఉన్నాం, తుప్పు పట్టిన కాలంలో మనం ఉన్నాం. ఈ తుప్పు పట్టిన కాలంలోనే మూలకు తలరాయి అయినటువంటి యేసుక్రీస్తు రాబోతున్నాడు, వస్తాడు. ఖచ్చితంగా దానియేలు ముందే చెప్పాడు. ఎక్కడ వచ్చి ఆ రాయి కొడుతుందట? రోమా సామ్రాజ్యం రాలా, గ్రీకులు గ్రీసు దేశస్థులు పరిపాలిస్తున్నప్పుడు ఆయన రాలా, పార్షియా మాదీయులు పరిపాలిస్తున్నప్పుడు ఆయన రాలా. ఎప్పుడు వస్తాడో దానియేలు చెప్పాడు. ఎప్పుడు వస్తాడట? ఇనుము మట్టి కలిసిపోయి ఉన్నప్పుడు, అది చివరి పరిపాలన. ఆ చివరి పరిపాలనలో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి ఆయన వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వినండి, ఆయన వచ్చినప్పుడు మనం రెండు జీవితాలు జీవిస్తున్నా. ఆయన వచ్చినప్పుడు భేదములు కలిగించే జీవితములు జీవిస్తున్నా. ఆయన వచ్చినప్పుడు ఒకవైపు బలము మరొక వైపు బలహీనతలు కలిగి జీవిస్తున్నా. ఆయన వచ్చినప్పుడు మరొకటి చూద్దాం రండి. మిళితమై 43వ వచనము, ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను గనుక అటువలే మనుష్య జాతులు మిళితములై. మిళితం అంటే అర్థం ఏమిటి? కలిసిపోవడం, రైట్? అంటే అర్థం ఏమిటి? కల్తీ. అంతేగా, మిళితమై అటు ఇనుము ఇటు మట్టి కలిసిపోయింది, మిళితమైపోయినాయి. అసలు కానిది కలిసిపోయింది, కల్తీ. ఈరోజు పాలల్లో కల్తీ, పంచదారలో కల్తీ, ఎస్, మందుల షాపులో అమ్మేటటువంటి మందులు కల్తీ, మాంసం దుకాణంలో మాంసం కూడా కల్తీ. మీరు ఏదైనా చూడండి, కల్తీ, కల్తీ, కల్తీ. ఎందుకని? మనం కళ్ళ ముందు చూస్తున్న వస్తువులు కల్తీ కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే వాటిని తయారు చేస్తున్న మనిషి మనసే కల్తీ అయిపోయింది, పాపముతో మిళితమైపోయింది. మనిషి హృదయమే పాపముతో మిళితమైనప్పుడు మనిషే పాపముతో కలిసిపోయి మిళితమై కల్తీ అయిపోయినప్పుడు వాడు ఏం చేసినా కల్తీయే చేస్తాడు. ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ, కల్తీ, కల్తీ. ఈ కల్తీ రోజులు, ఈ కల్తీ దినాలు, ఈ కల్తీ మనుషులు అంచె దినాలకు సూచనగా ఉన్నారు. సహోదర సహోదరి, నీ జీవితంలో మాత్రం కల్తీ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఉంటే అసలైన క్రైస్తవుడుగా ఉండు, లేదా దేవునికి వ్యతిరేకంగా దూరంగా జీవించు. నువ్వు కల్తీ క్రైస్తవ్యాన్ని, అనగా మందిరంలో భక్తుడిగా మందిరం బయటికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా జీవించే కల్తీ క్రైస్తవుడు అయితే ఒకరోజు రాయి రాబోతుంది, ఒకరోజు క్రీస్తు రాబోతున్నాడు. ఈ కల్తీ జీవితముతో నిండినటువంటి వ్యక్తులను సంపూర్ణంగా నాశనము చేయబోతున్నాడు. కల్తీ జీవితం జీవిస్తున్నావా? లోకంతో కలిసిపోయి జీవిస్తున్నావా? పాపిష్టి స్నేహితులతో మిళితమై జీవిస్తున్నావా? వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తున్నావా? వాళ్ళతో అలాగా వీళ్ళతో ఇలాగా జీవించే జీవితాన్ని అలవరుచుకున్నావా? జాగ్రత్త, ఇది కల్తీ జీవితం. అది ఎప్పటికైనా నీకు ప్రమాదం తీసుకొస్తుంది. ఇది అంచె దినాలకు సూచనగా ఉంది. జాగ్రత్త, కల్తీ జీవితము నీలో ఉండడానికి వీలు లేదు. నువ్వు అసల సెసలైన క్రైస్తవుడుగానే ఉండాలి తప్ప కల్తీ క్రైస్తవుడుగా ఉండడానికి వీల్లేదు. కల్తీ క్రైస్తవులు నరకానికి వెళ్తారు. చివరిగా, అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. అసలు పొసగనే పొసగదు. ఈరోజు అన్నకి తమ్ముడికి పొసగదు కాదా అండి? అక్కకి చెల్లికి పొసగదు.
పొసగదు అంటే సరిపడదు అంటే ఐక్యత లేదు. అక్కకి చెల్లికి పడదు, అన్నకు తమ్ముడికి పడదు, భార్యకు భర్తకు పడదు, అత్తకు కోడలకి పడదు, మామకి అల్లుడికి పడదు, తోటి ఉద్యోగికి నీకు పడదు, పక్కన కూర్చున్న క్లాస్మేట్కి నీకు పడదు, ఆత్మీయునికి ఆత్మీయునికే పట్టల్లా, సేవకునికి సేవకునికే పట్టల్లా. అంచె దినాలు ఇలాగే ఉంటాయి. ఒకరికి ఒకరికి పడదు, ఎందుకని సమాధానము లేనటువంటి హృదయ స్థితి, క్షమాపణ లేనటువంటి క్షమించలేనటువంటి హృదయ స్థితి. అడుగుతున్నాను సహోదర సహోదరి, ఇటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? సమాధానం లేని జీవితంలో, సమాధానము కోసం ఆశ లేని జీవితంలో, శత్రుత్వాన్ని పెంచుకునే జీవితం, కోపతాపాలను పెంచుకునే జీవితము, ద్వేషములను పెంచుకునే జీవితము, మనుషులపైన పగను, మనుషులపైన విభేదాలను పెంచుకునే జీవితం కలిగి ఉన్నావా? జాగ్రత్త, నీ మీద తిన్నగా వచ్చా రాయి పడుతుంది, తునా తునుకులైపోతావు. జాగ్రత్త. ఆనాడు దానియేలు ఖచ్చితంగా చెప్పేశాడు, రాజా భవిష్యత్తులో ఏం కాబోతుందో దేవుడు మీకు ముందుగా తెలియచేస్తున్నాడు. ఒక్క బబులోను దేశాన్ని పరిపాలించే నెబుకద్నెజరుకే కాదు, ఆ యవ్వనస్తుడైన దానియేలు ద్వారా ప్రపంచానికే దేవుడు ఏం కాబోతుందో తెలియచేశాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం జాగ్రత్త పడాలి, మన జీవితాన్ని దిద్దుకోవాలి. మనలో ఈ కల్తీ కానీ, మనలో ఈ భేదములు కానీ, మనలో ఈ పడనటువంటి జీవితం కానీ, మనలో ఈ బలహీనతలు కానీ, మనలో ఈ రెండు జీవితాలు కానీ ఉండడానికి వీలు లేనే లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఈ రాత్రి మనల్ని మనం సరిచేసుకోకపోతే వినండి, రాయి వచ్చి పడుతుంది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారి వచ్చి పడుతుంది. ఆ రాయి అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఆశించినట్టుగా జీవించే వాళ్ళందరూ ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు. ఈ లిస్టులో ఉన్నవారు తుత్తునీయులుగా ముక్కలు చెక్కలైపోతారు, నరకానికి వెళ్ళి కుప్పకూలిపోతారు. వారిలోనూ ఉండడానికి వీల్లేదు, వారి జాబితాలను చేరడానికి వీల్లేదు. కాబట్టి ప్రభు పేరటి రాత్రి మనవి చేస్తున్నా, ఎందుకు నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకోకూడదు? ఎందుకు ఈ రాత్రి నీ జీవితాన్ని సరిచేసుకోకూడదు? ఎందుకు నిన్ను నీవు ఈ రాత్రి ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకొని, నీ జీవితాన్ని అప్పగించుకొని, ఇక నుంచైనా ఈ కల్తీ జీవితం నుంచి, ఈ ద్వంద్వ జీవితం నుంచి, ద్వంద్వ వైఖరి నుంచి, మనుషులతో పడనటువంటి జీవితం నుంచి, విభేదాలు సృష్టించే జీవితం నుంచి సంపూర్ణంగా ఉన్న ప్రతి బలహీనత నుంచి బయటపడి ప్రభు ఆశించినట్టుగా జీవించే ప్రయత్నము ఈరోజు నుంచి ఎందుకు చేయకూడదు? ఒకసారి ఆలోచించు. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను, ఎందుకంటే ఈ అధ్యాయాన్ని ముగించేస్తేనే మిగిలిన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఇంకా కేవలం 22 రోజులు మాత్రమే ఉన్నాయి, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక కొంచెం బండి కొంచెం స్పీడ్గా నడిపే ప్రయత్నం చేస్తా. ఎప్పుడైతే ఇవన్నీ కూడా దానియేలు చెప్తూ ఉన్నాడో రాజుకు మతిపోయింది. మీరు చూశారుగా, మీకు దర్శనంలో కలలో కనిపించిందిగా రెట్టించి రెట్టించి మరి చెప్పాడు రాజు. మారు మాట్లాడలేకపోయాడు. ఎందుకని? దానియేలు చెప్తుంది ప్రతి ఒక్కటి కూడా వాస్తవం. తనకు ఏ ప్రతిమ అయితే నెమ్మది లేకుండా చేసిందో, ఏ ప్రతిమ అయితే తనకు నిద్ర పట్టకుండా చేసిందో, ఆ ప్రతిమ ఏమిటో, ఆ ప్రతిమ దేనికి సాదృశ్యమో, దాని వెనుకున్న భావం ఏమిటో దానియేలు కంఠాపదంగా చెప్పేస్తూ ఉంటే
ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి నెబుకద్నెజరు దానియేలు జ్ఞానానికి, తనకున్న మహాశక్తికి, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపకు ముగ్ధుడైపోయి అమాంతంగా దానియేలు పాదాల మీద పడిపోయాడు. అక్కడ ఒక మాట ఉంది, ఆ మాట చదువుతాను. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించెను అని లేదు సుమా, అనుందా అని లేదు, అలా చేయమని ఆజ్ఞాపించాడు. దీన్ని ఖచ్చితంగా దానియేలు ఒప్పుకొనే ఒప్పుకోడు. కొన్ని సందర్భాల్లో మరి ఏ కారణం చేతో కానీ ప్రార్థన చేయించుకోవడానికి దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు. మేము ప్రార్థన చేద్దామనే లోపల గబుక్కుని కాలు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. గబుక్కుని ఎందుకో కాళ్ళకు దండం పెట్టే ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి బహుగా బాధపడతా, ప్రతిసారి ప్రభువా నన్ను క్షమించు అనంట. ఎందుకని? అది నా ప్రమేయం లేకుండానే వాళ్ళు ఆ విధంగా చేశారు. దాన్ని ఏ మాత్రము నేను ప్రోత్సహించను, ఏ మాత్రము అంగీకరించను. కానీ ఒకవేళ నాకు తెలియకుండా ప్రార్థన చేద్దామని కళ్ళు మూసే లోపల ఆ విధంగా చేస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. వెంటనే వాళ్ళను నిలువరించటం, వారికి అభ్యంతరం చెప్పడం తప్ప. దానియేలు ప్రమేయం లేకుండా నెబుకద్నెజరు సాష్టాంగ పడినప్పుడు ఖచ్చితంగా దానియేలు దేవుడు నిన్ను దీవించునుగాక అని మాత్రం అనేవాడు కానే కాదు. అలా సాష్టాంగ పడినప్పుడు అలాగే పడినిచ్చి అందరం చూసారా, ఈ టైపు కానే కాదు. దానియేలు జీవము కలిగిన దేవుణ్ణి మహిమపరిచేవాడే తప్ప తను తాను మహిమపరుచుకునేవాడు కానే కాదు. ఎస్, దేవుణ్ణి మహిమపరచాలని ఆశించేవాళ్ళు ఇలాంటి వాటికి ఏమాత్రము తావివ్వరు, ప్రోత్సహించరు. కల్వరి టెంపుల్లో ఇలా ఒక సేవకుని మీద పాదాల మీద పడ్డం కానీ, లేదు నమస్కారం చేయటం కానీ అస్సలు దీనిని అంగీకరించేటటువంటి ప్రసక్తే లేదు. దయచేసి ఏ ఒక్కరూ కూడా అలా చేసే ప్రయత్నం చేయకండి. దానియేలు కలిగి ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని బట్టి, తాను తెలియచేసిన అద్భుతమైనటువంటి దర్శన భావాన్ని బట్టి, స్వప్నం యొక్క భావాన్ని బట్టి ఆ విధంగా నమస్కారం పెట్టేటటువంటి ప్రయత్నం నెబుకద్నెజరు చేశాడు. పూజించమన్నాడు, నైవేద్యాలు తీసుకురమ్మన్నాడు, కానీ వాటిని తీసుకొచ్చినట్టుగా పూజించినట్టుగా ఎక్కడ కనిపించదు. కారణం ఏమిటంటే డెఫినెట్గా దానియేలు చెప్పుంటాడు, అయ్యా దయచేసి అలా చేయకండి, అందుకు నేను యోగ్యుని కాదు. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు రాగానే ఏం చేయబోయాడు కొర్నేలి? అమాంతంగా కాళ్ళ మీద పడబోయాడు, సాష్టాంగ నమస్కారం చేయబోయాడు. వెంటనే పేతురు లేవనెత్త, అయ్యయ్యో నేను కూడా నీలాంటి వాడినే. ఎస్, కొన్నిసార్లు సేవకులను బట్టి, దేవుని సేవకులని చెప్పి కొన్నిసార్లు కొంతమంది ఇలా తొందరపాటు మరి గౌరవాన్ని బట్టి మరే కారణం చేత అలాంటివి చేసినప్పుడు ఏ రీతిగా ఆనాడు పేతురు ఒప్పుకోలేదో అలాగే మనం కూడా సేవకులుగా టీవీలో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఒకవేళ మన పాదాలు ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అస్సలు ఒప్పుకోవడానికి వీల్లేదు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఒక దేవునికి మాత్రమే చెల్లాలి. గమనించాలి ఈ స్టోరీ మొదట్లో ఏం చూసామో తెలుసా? మంచివారికి మరణశిక్ష. మరణశిక్షతోనే ఈ స్టోరీ స్టార్ట్ అయింది. దానియేలు శద్రక్ మెషక్ అభ్యర్థిగో వారి మీద మరణశిక్ష పడింది, బహుభయంకరమైన శిక్ష. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా వారి మీదకు భయంకరమైన శిక్ష వచ్చి పడింది. వాస్తవంగా అది వారిని చంపేయబోతుంది. వాస్తవంగా అది వారికి ఎంతో కీడుగాను అపాయముగాను వాస్తవంగా కనిపించాలి. కానీ దానియేలు శద్రక్ మెషక్ అభ్యర్థిగో వారి ఎదుట ఉన్నటువంటి ఈ మరణము, వారి ఎదుట ప్రత్యక్షమైనటువంటి ఈ మరణ శాసనము వారిని చంపేస్తుందని చెప్పి వారిని విశ్వసించలా నమలా. మా దేవుడు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, అంతేకాకుండా ఈ శాసనాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. నమ్మారు. కొన్ని రోజుల క్రితము వారికి మరణ శాస్త్రం ఎదురైంది, కానీ అదే మరణ శాసనము ఈరోజు వారిని
ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళింది. సహోదరా సహోదరి, నీ జీవితంలో కొన్నిసార్లు కీడుగా అనిపించవచ్చు, నష్టంగా అనిపించవచ్చు, కష్టముగా అనిపించవచ్చు, కానీ ప్రభువుకు ఆ కష్టాన్ని నష్టాన్ని నువ్వు అప్పగించినట్లయితే నా ప్రభువు ఆ నష్టాన్ని ఆ కష్టాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఫోతేఫరు భార్య యోసేపును అన్యాయంగా శోధించి పాపానికి ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకోనటువంటి యోసేపు అన్యాయంగానే చెరసాల్లో వేయబడ్డాడు. మంచివానికి జైలు శిక్ష, అది ఎంతో కొంత యోసేపును బాధించి ఉండాలి, కానీ తను దేవుణ్ణి విశ్వసించాడు. ఏ తప్పు చేయకుండా ఈ శిక్ష భరించవలసి వచ్చింది, కానీ ఖచ్చితంగా నా దేవుడు దీని నుంచి నన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు. వినండి, యోసేపు రాజు యొక్క కల భావము చెప్పక మునుపు ఏ శిక్ష అనుభవిస్తున్నాడు? జైలు శిక్ష. దానియేలు రాజు కల భావము చెప్పనప్పుడు చెప్పక మునుపు ఏ శిక్షలో ఉన్నాడు? మరణ శిక్ష. ఆనాడు జైలు శిక్ష పడినటువంటి యోసేపు తన స్థితిని దేవునికి అప్పగించాడు, ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోపెట్టబడ్డాడు. కారణము, అననుకూల వాతావరణంలో కూడా యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు, నమ్మాడు. అననుకూల వాతావరణంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దానియేలు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాడు. నమ్మినటువంటి యోసేపునేమో జైలు నుంచి సింహాసనం మీద తీసుకెళ్లాడు దేవుడు. నమ్మినటువంటి దానియేలును శత్రక్ మెషక్ అబెద్నగోను మరణశిక్ష నుండి రాజ్యములోనే ఉన్నతమైన స్థానానికి నా దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే దానియేలు హెచ్చించబడ్డాడో, ఎప్పుడైతే దానియేలు గణపరచబడ్డాడో, తనతో పాటు ప్రార్థన చేసిన వారిని మర్చిపోయాడా? తనతో పాటు ప్రార్థనలో సహాయపడిన వారిని మర్చిపోయాడా? లేదండి, దానియేలు కృతజ్ఞత లేనివాడు కాదండి. తాను హెచ్చించబడిన వెంటనే, అయ్యా నాకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు, ఈ కలభావం చెప్పవలసి వచ్చినప్పుడు వారు కూడా ప్రభువు సందు నాతో పాటు ప్రార్థన చేశారు, మేమందరం చేసిన ప్రార్థనను బట్టి ఈ జవాబు మా ద్వారా దేవుడు తెలియచేశాడు, వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకోండి. దావీదు దానియేలు చెప్పినట్టు కానీ, దానియేలు సెలవిచ్చినట్టు కానీ, దేవుడు దానియేలు సెలవిచ్చినట్టు కానీ, రిక్వెస్ట్ చేసినట్టు కానీ, నెబుకద్నెజరు దానియేలు యొక్క రిక్వెస్ట్ అంగీకరించి శద్రక్ మెషక్ అబెద్నగోను ఉన్నతమైన స్థితిగతులలో పెట్టడం జరిగింది. దేవుని బిడలమైన మనకు మంచి రోజులు రాబోతున్నాయి. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే వారికి మంచి దినాలు తప్పక వస్తాయి. నీకు కూడా మంచి దినాలు వస్తాయని, మంచి రోజులు రాబోతున్నాయని విశ్వాసం నీకున్నట్లయితే, ఈరోజు కలిగి ఉన్న సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి, ఇరుకు ఇబ్బందిని బట్టి కృంగిపోవద్దని, నిరుత్సాహపడవద్దని, భయపడిపోవద్దని, ప్రభువుకు దూరం కావద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ, నేను సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతానన్న వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. సహోదరా, అంచె దినాల్లో ఉండేటటువంటి మనుషుల తత్వం ఏమిటో బహుసూటిగా బహుస్పష్టంగా ఈ రాత్రి మనం ధ్యానించాం. ఉన్నదా రెండు జీవితముల వైఖరి? ఒకరోజు ఒకలా, మరొక రోజు మరొకలా, ఒక పూట ఒకలా, మరొక పూట ఒకలా, ఒకరి ముందు ఒకరు, మరొకరి ముందు మరొకలా, ఇలా ద్వంద్వ జీవితాలు జీవించే మనస్తత్వం నీకుందా? జాగ్రత్త, తుత్తినీయులు అయిపోతావు. భేదములు సృష్టించే మనస్సు, కల్తీతో కూడిన మనస్సు, అటు ఇటు కాని జీవితం, ఒకరితో ఒకరికి పొసగని జీవితం, ఒకవైపు బలము కలిగి ఉంటూ మరొకవైపు బలహీనతలు కలిగిన జీవితం. జాగ్రత్త సహోదరా సహోదరి, వీటిలో ఏది ఉన్నా ఒకరోజు ఆ రాయి వచ్చి మీద పడుతుంది,
ఆ రాయి రాకమునిపే, ఆ క్రీస్తు రాకమునిపే ఈరోజే ప్రభువా నిజమే నాలో బలహీనతలు ఉన్నాయి తొలగించు నాయన. కోపం అనే బలహీనత, ఆవేశం అనే బలహీనత, నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనే బలహీనత, ఇతరులను గాయపరిచే బలహీనత, బూతులు మాట్లాడే బలహీనత, అబద్ధములు మాట్లాడే బలహీనత, అపవిత్రమైన వాటిని చూసే బలహీనత, అపవిత్రమైనటువంటి స్నేహితులతో తిరిగే బలహీనత, వారితో సమయం గడిపే బలహీనత, పనికి మాలిన చాటింగ్ బలహీనత, ఈరోజు నీలో ఏ బలహీనత ఉన్నదో దాన్ని అడుగు ప్రభువుని క్షమించమని. రెండోదిగా, మరణశిక్ష విధించబడింది అని చెప్పి వాళ్ళు కృంగిపోలా ఎదుర్కొన్నారు, విశ్వాసంతో ప్రార్థనతో జయించారు. ఆ ప్రార్థన, ఆ విశ్వాసం వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. ఆనాడు ఆ మరణశిక్ష, మరణశాసనము వారికి ప్రాణం మీదకు తీసుకొచ్చినట్టుగా కనిపించింది, కానీ ఆఖరికి అది వారికి మేలుకరంగా మారిపోయింది. కొన్నిసార్లు నీకు కష్టంగాను నష్టంగాను ఇబ్బందిగాను శాపంగాను కనిపించవచ్చు, అది తుదకు నీకు మేలు చేసే విధంగా దేవుడు మార్చగలడు. ధైర్యంగా ఉండు సహోదరి, ధైర్యంగా ఉండు సహోదరా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి, కల్తీ జీవితాన్ని విడిచిపెట్టి, ద్వంద్వ జీవితాన్ని విడిచిపెట్టి, భేదములు పుట్టించే జీవితాన్ని విడిచిపెట్టి, అసమాధానకరమైన జీవితాన్ని విడిచిపెట్టి, నా ప్రభు ఆశించినట్టుగా నేను జీవిస్తానన్న వారు ఉన్నట్టయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అంచె దినాల్లో ఎటువంటి నాయన ప్రజలు ఉంటారో, ప్రజల యొక్క మనస్తత్వాలు ఏ రీతిగా ఉంటాయో, 2600 సంవత్సరాల క్రితమే దానియేలు ద్వారా ఇంత స్పష్టముగా మీరు తెలియచేశారు. నాయన దానియేలు తెలియచేసినటువంటి కల్తీ జీవితము, దానియేలు తెలియచేసినటువంటి అటు ఇటు కాని జీవితము, అటు వెచ్చగానైనను ఇటు చల్లగానైనను లేక నులివెచ్చగా ఉండేటటువంటి జీవితము, ఇనుము కాదు మట్టి కాదు తుప్పుతో కలిగిన జీవితము, తుప్పు పట్టిన జీవితము, భేదములు పుట్టించే జీవితము, కలహములు పుట్టించే జీవితము, కల్లోలాన్ని సృష్టించే జీవితము, ఒకవైపు బలముగా ఉంటూనే మరొక వైపు పాపిష్టి బలహీనతలకు లోనైపోయిన జీవితము, కల్తీ జీవితము, ఒకరితో ఒకరికి పొసగనటువంటి అశాంతి అసమాధానంతో కూడిన జీవితము, నాయనా ఇది అంచె దినాలకు నీ చేత శిక్షించబడే వారి జీవితాల్లో కనిపించే లక్షణాలు. ఇవి మాలో కనిపించడానికి వీల్లేదు నాయన. నన్ను మమ్మలను కనికరించి, నీ రక్తములో మమ్మను శుద్ధి చేసి, నీ రాకడలో నాయన ఆ రాయి మా మీద పడ్డానికి వీల్లేదు. నీ రాజ్యములో చేరే వారిలో మా పేరు లిఖింపచేసి, నీ రాజ్యము కొరకు ఎదురు చూసే మహాభాగ్యం మాకు దయచేయమని. అలాగే తండ్రి, ఆనాడు యోసేపు ఏ రీతిగా అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడో, అయినా దిగులు పడకుండా కృంగిపోకుండా నీ మీద ఆధారపడి నాయన తత్ఫలితంగా గొప్ప విజయాన్ని చూశాడో, అధికారిగా మారాడో, అలాగే దానియేలు శత్రక్ మేషక్ అబేద్నెగో వారి మీదకు అన్యాయంగా మరణశిక్ష వచ్చి పడినా దిగులు పడక కృంగిపోక నీ మీద ఆధారపడి ప్రార్థనను చేసి జవాబు పొందుకున్నారు. ఆ మరణశిక్షే వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. ఆ జైలు శిక్షే ఆనాడు దానిని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చేశావు. ఈరోజు మా ప్రియుల యొక్క జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, శ్రమలు, వేదన, బాధలు ఏమైతే వారిని ప్రభు నెమ్మది లేకుండా చేస్తున్నాయో, రాబోయే రోజుల్లో వాటన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చేసేయమని, నీకు సాక్షులుగా జీవించే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడి రాత్రి మాతో మాట్లాడాడు అని వారు ఆయన మహిమపరుస్తారా?